నమస్కారం ద రహాసా బ్లాగ్కి స్వాగతం శ్రీమాతరేనమ మీరు కాశీ వెళ్తున్నారా అయితే కాశీకి వెళ్ళిన వారంతా అక్కడ కాయ ఫలం ఏదైనా వదిలేయాలని చెప్తారు అందరూ చేసేది కూడా అదే అసలు ఎందుకు వదిలేయాలి ఎందుకు వదిలేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడ స్వామిని దర్శించినా చక్కగా జీవించాలని కోరుకుంటారు కానీ జీవన్ ముక్తి పొందాలని తప్పించే ఏకైక క్షేత్రం మాత్రం కాశీ ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కొలువైన గాయత్ర సమో మంత్రం సమోమంత్రం కాశీ సదృశీపురి న విశ్వేశ సమలింగం సత్యం సత్యం పునః పునః ఇది కాశీ మహత్యంలోని మొదటి శ్లోకం గాయత్రీ మంత్రంతో సరితూగే మంత్రమూ లేదు కాశీ పురానికి సమానమైనటువంటి పుణ్య స్థలము అనేది లేదు ఇక్కడ విశ్వేశ్వరలింగానికి సాటి వచ్చే శివస్వరూపం ఏదీ లేదు అని అర్థం కాశీని విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు కాబట్టి దీనికి అవి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది కపిల మహర్షి శాపానికి గురైన తన పూర్వీకులందరికీ ఉత్తమ గతులు కల్పించడానికి భగీరథుడు ఎంతో కష్టపడి స్వర్గలోకాల నుంచి గంగను భూమికి తెచ్చి కాశీలో ఉన్న మణికర్ణికలో విడిచిపెట్టాడు ఆనాటి నుంచి ఈ నగరానికి మరింత పవిత్రత వచ్చింది దశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర దర్శనం ఇతర లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం ఇక్కడ కనుక గంగానదిలో స్నానాన్ని కనుక ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని నమ్మకం వరుణ అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున దీనికి వారణాసి అనే పేరు వచ్చిందని చెప్తారు వారణాసిని పేరును పాళీ భాషలో వారణాసిగా రాసేవారు ఆ తర్వాత బవారస్గా మారింది ఈ నగరాన్ని పురాణ ఇతిహాసాలలో అభిముక్తక ఆనందకానన మహాశ్మశాన సురధాన బ్రహ్మవర్ధన సుదర్శన రమ్య కాశీ అనే పేర్లతో ప్రస్తావించారు వారణాసిలో కనుక మరణం సంభవిస్తే మోక్షం వస్తుందని భావిస్తారు అందుకే దీన్ని ముక్తి స్థలం అని కూడా అంటారు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని మనకి పౌరాణిక గాథల యొక్క సారాంశం ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి ఋగ్వేదం రామాయణం మహాభారతం స్కాంద పురాణం వంటి ఎన్నో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం యొక్క ప్రస్తావన అయితే ఉంది అయోధ్య మధుర గయ కాశీ అవంతిక కంచి ద్వారక నగరాలను సప్తముక్తిపురాలని చెప్తారు కాశీలో ప్రతిరోజు సాయంత్రం హారతి ప్రార్థనలు భక్తులని కట్టిపడేస్తాయి అయితే కాశీకి వెడితే ఏ కాయో పండో వదిలేయాలంటారు అందులో అసలు మర్మం ఏంటో తెలుసుకుందాం వాస్తవానికి కాశీలో ఏ కాయో పండో వదిలేయమని ఏ శాస్త్రమో చెప్పలేదు శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు ఇంతకీ శాస్త్రం ఏం చెప్పింది కాశీక్షేత్రం వెళ్ళి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష ఫలాపేక్షను గంగలో వదిలేసి విశ్వనాథుడి దర్శనం చేసుకొని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్థం ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఏంటి కాయం అంటే శరీరం శరీరంపై ఆపేక్షని ఫలం అంటే కర్మఫలం కర్మ కర్మఫలంపై ఆపేక్షను పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింత కలిగి ఉండాలని అర్థం కాలక్రమేణా అది కాయగా పండుగ మారిపోయింది అంతేకాని కాశీకి వెళ్ళి ఇష్టమైన కూరగాయలు పండ్లు ఆకులు గంగలో మునక మునకేశాక వదిలేస్తే అందులో నిజమైన పుణ్యమైతే ఏమీ దక్కదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకొని ఆ క్షేత్రం యొక్క దర్శనం సాంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది జామపండు మామిడి పండు సీతాఫలం పనసపండు కాశీలో వదిలేసినంత మాత్రాన వచ్చే ఫలితం అయితే ఏమీ ఉండదు ప్రతి మనిషి జీవిత చరమాంకల్లో బంధాలు రాగద్వేషాలు తోటివారితో వివాదాలు వదిలిపెట్టి కాశీ యాత్ర చేయడం వెనుక అసలి అంతర అర్థం ఇది విశ్వనాథుడి దర్శనాంతరం మృత్యువు దరిచేవ దరి వరకు మనస్సుని ఆ స్వామిపైన పరమశివుడి పైన లగ్నం చేయాలి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఇదేనండి కాశీలో వదిలేయాల్సిన పండ్లు కాకరకాయలు లేకపోతే పండ్లో కాదు ఏం వదిలేయాలి అక్కడ కాయ ఫలం వదిలేయాలని చెప్తారు కదా అందరూ చేసేది కూడా అదే ఎందుకు వదిలేయాలి అసలు ఏం వదిలేయాలి అనే విషయం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం